నేను ఒక బ్లౌజ్ తీసుకొచ్చి ట్రైనింగ్ చేసుకో నా బ్లౌజ్ మీద నాకు వర్కే అని చెప్పిన కానీ నా వర్క్ మొత్తం ఖరాబ్ చేసేసలే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్ చూడండి ఈ డిజైన్ అనేది మా మర్దల్కి నేను చూపించాను తను ఒక 15 డేస్ లో మీకు వ్లాగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో తనకి ఒక స్టాండ్ తీసుకొచ్చి క్లియర్ గా నేను వర్క్ అనేది స్టార్ట్ చేపిచ్చేసా సో తను చేసింది చూడండి ఇది ఫుల్ బ్లౌజ్ వర్క్ అనేది నేను సాటర్డే నైట్ రివీల్ చేస్తాను ఓకేనా నేను సాటర్డే నైట్ వర్క్ కంప్లీట్ చేసి మీకు రివీల్ చేస్తాను అండ్ దీంట్లో కావాల్సిన మెటీరియల్ కానీ ఐటమ్స్ కానీ నేను ఇందులో 3 స్టెప్స్ యూజ్ చేశాను చూడండి ఒకటి థ్రెడ్ వర్క్ యూజ్ చేశాను ఒకటి కుందన్ వర్క్ అండ్ ఒకటి పూసల్ వర్క్ 3 స్టెప్స్ యూజ్ చేశాను దీనికి కావాల్సిన మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది అండ్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ నేను మొత్తం మీకు అనేది ఒక్కసారి క్లియర్గా మొత్తం అనేది ఇచ్చేస్తాను సాటర్డే నైట్ వరకు ఇది సింపుల్ 3 స్టెప్స్ తోటి ఇంత మంచి హెవీ బ్లౌజ్ అనేది డిజైన్ అవుతుంది మనకి సరే చూసారా హ్యాండ్ కి వర్క్ అనేది ఈ టైప్ లో వస్తుంది చూడండి ఇలా మొత్తం హ్యాండ్ కి వర్క్ అనేది వస్తుంది ఇది చాలా హెవీగా ఉంటుంది వేసుకుంటే అంటే ఫుల్ బ్యాక్ కి మొత్తం బ్యాక్ ఇట కంప్లీట్ అయ్యి టూ హ్యాండ్స్ కంప్లీట్ అయ్యి ఫుల్ వర్క్ ఇస్తే చాలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది చూడండి నేను ఒక బ్లౌజ్ తీసుకొచ్చి ట్రైనింగ్ చేసుకో నా బ్లౌజ్ మీద నాకు వర్కే అని చెప్పిన కానీ నా వర్క్ మొత్తం ఖరాబ్ చేసేసలే ఫ్రెండ్స్ అది గిట్ట సక్క రాకపోవాలా బిడ్డ అయ్యా నీకున్న చూడు చూసిన ఎందుకు రాక నేను చేస్తా అంటలేదు చూసిన ఫ్రెండ్స్ నాకు కుట్లేసి ఇచ్చేసే అంట ఇస్తే తీ పడతాలు నీకన్నా ఎక్కువ నా చెప్పు ఒకసారి వర్క్ అయితే చూపించుకో ఒకసారి హ్యాండ్ చేసే బిడ్డ ఇంకా వర్క్ మస్తు ఉంది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ వేసది ఒకసారి చూపి అబ్బా నా మెయిన్ ఇంపార్టెంట్ ఇది బక్క ముఖందానా అట్ల ఇట్ల తోటి గట్టిగా వేసి కుచ్చి తీసిన అట్టును ఎట్లు ఇచ్చిపోయింది టక్కన చూడు మా వరదలు మగ్గం వేసుకోమంటే నా సుధా ఇర కొడుతుంది ఏ గుద్దు దాటుకో ఆ సూదులు ఏవి ఇరగొద్దు ఇంపార్టెంట్ సూదులు అని అంటే సూదులు ఇరగొట్టుకుంటే మగ్గం నేర్చుకున్నట్ట చూడు రీ ఫ్రెండ్స్ సూదులు ఇరగొడతారంటే మగ్గం నేర్చుకున్నట్ట అంటే ఒకసారి చూసుకోరు మళ్ళా ఆహాహా నేను మళ్ళీ ఒక్క సూది ఇటు ఇరగొట్టకుండా నేర్చుకున్నా కదమ్మా చెప్పు 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 డస్ట్బిన్ వేసిన అంత సీన్ ఏం లేదు కానీ నిన్నైతే ఒక్క సూది ఇటు ఇరగొట్టకుండా వేసిన ఇక మా మరదలు ఒక సీద ఇరగొట్టి పడేసింది బండి పడినంతనే వస్తుంది కానీ సూదులు ఇలా కొడితేనే మగ్గం రావాలని రూల్ ఏం లేదు కదా బంగారం